కేవలం ప్రాజెక్టుల నిర్మాణంతోనే తెలంగాణ రైతుల దశ తిరిగిందని అనుకోవచ్చు. 100% అండి. వై నాట్ చెప్పేగా మీకు ఎక్కడ నీరుంటే అక్కడ సశక్షేమం కదా రైతు. అందుకంటే ఏం కోరుకుంటాడండి? అరే నేను చెప్పేది ఐక్యరసంతో చెప్తున్నాను. ఈవేళ యునో ఇట్ ఈవేళ తెలంగాణలో ఎక్కడైనా సరే మీకు భూగర్భ జలాలు బాగా ఉండడం వల్ల మీరు ఎక్కడో కొన్ని అడుగులు తవ్వితే మీ నీరు పడడం కాదు, నీరు పడతాదో పడదో తెలియని రోజులు ఎక్కడో భూమి లోపల కూడా రాయి పడేది, నీరు పడేవి కావు. అలాంటిది ఇవాళ జస్ట్ ఇలా మెట్ట ప్రాంతాల్లో కూడా ఇలా తవ్వితే మీకు భూగర్భ జలాలు అలా వచ్చేస్తున్నాయి, అలా వచ్చేస్తున్నాయి. అంతకంటే రైతుకి ఆనందం ఏంటి? వెన్న కరెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సీ ప్రజర్. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పర్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణగాని ఇస్తే చీకటమైపోద్దని అడిగిన. అలాంటి తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రావడమే కాదు కరెంటును ఇవ్వడమే కాదు కరెంట్ 24 అవర్స్ ఫ్రీగా ఇవ్వడం, అంతకంటే ఎచీవ్మెంట్ కావాలి. అందుకని ఈవేళ నరేంద్ర మోడీ గారు ఆయనకు ప్రైవేట్ కన్నా విద్య, వైద్యం, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ కన్నా. అలాంటిది అసలు ఈవేళ ఆ వ్యవసాయ మీటర్లు కూడా ఆయన తగిలించమని చెప్తే దానికి డబ్బులు కనెక్షన్ ఇవన్నీ పెట్టమని చెప్తుంటే నథింగ్ డూయింగ్, 25,000 కోట్లపై ఖర్చు అయినా సరే నా రైతుకు నేను కరెంట్ ఫ్రీగా ఇస్తాను, నేను మీటర్ తగిలించనని చెప్పి నిలబడిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈ బికేమ్ రైతు బాంధవ రైట్. కాబట్టి ఈ యాంగిల్లో కరెంటు, వాటర్ అన్నీ కూడా పుష్కలం ఉన్నాయి. కాబట్టి పక్కనున్న మహారాష్ట్ర రైతులు కూడా దే వాంట్ టు కమ్ అండ్ జాయిన్ తెలంగాణ. మేము కూడా తెలంగాణ రైతులు అయితే తెలంగాణలో ఉంటే మాకు ఎంత బాగుంటుంది, ఎన్ని సౌకర్యాలు వస్తున్నాయి అనేక రకాలుగా అని వాళ్ళు ఫీల్ అవుతుండండి. అది చాలదా అండి? చాలు. సహజంగా దేశానికి వెన్నెముక రైతు అని మనం చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం. కానీ ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా ఫార్మర్ ఎంకరేజ్మెంట్ దిశగా పోలేదు. కేవలం తెలంగాణ మాత్రమే మీకు తనిదీర నీళ్ళు ఇవ్వడం, తనిదీర కరెంట్ ఇవ్వడం, మీకు రైతు బంధు లాంటి పథకాలు పెట్టడం, రైతు బీమా లాంటి పథకాలు పెట్టడం, అంటే ఎందుకు అంటే గతంలో లోగడ ప్రభుత్వాలు చేయలేకపోయాయి కేసీఆర్ మాత్రమే చేసినారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సీడ్ బ్రదర్, లోగడ ప్రభుత్వాలను ఎవరు కూడా ఎంఎస్ స్వామినాథన్ గారు అభినందించరా అంటే రైతులకు చేరు కారదనేది అర్థం. ఈయన చేరు అయ్యాడు కాబట్టి ఆయన ఎప్రిషియేట్ చేశాడు రైట్. ఇప్పుడు రైతు బంధు రైతు బీమా చాలా ఇంపార్టెంట్. అన్నింటినీ మించి రైతు తను పండించే పంటకి ఏ ఉత్పత్తి చేస్తున్నాడు ఆ ఉత్పత్తికి ముందు రేటు రావాలి, మార్కెట్ రావాలి, మార్కెట్ ఉంటుంది దాని సాధ్యత. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు రైతు పంట పండించిన సరే ఏ పంటనా సరే కేంద్రం కొనమన్నా కొన మన వద్దని చెప్పినా సరే విదేశాల నుంచి ప్రపంచ బ్యాంక్ షరతులు లోబడి కానీ డబ్ల్యూటీఓ తొక్కుతున్న ఒప్పందాలలో కానీ విదేశాల నుంచి అనేక పంటలు రైస్ అవ్వచ్చు, టమాటోస్ కావచ్చు, మరొకటి కావచ్చు, గోధుమలు కావచ్చు, అనేది దిగుమతులు అవుతుంటాయి. ఈ ఎగుమతి దిగుమతుల విషయంలో చాలా లాట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు కొనేకండి, దాయండి అన్నా సరే నథింగ్ డూయింగ్ అంటూ ఈయన సెంటర్ను కూడా కాదని రైతు తను పండించిన పంటను వెంటనే మార్కెట్ తీసుకొచ్చి కొంటున్నాడంటే ఆయన నిజంగా మనస్ఫూర్తిగా అంతకంటే రైతు బంధువుడికి ఏం కావాలండి?